కర్కాటక రాశి వారికి రెండవ స్థానంలో బుధ భగవానుడు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదములు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరం ఒకసారి పరిశ్రమ చేద్దాం హీ హూ హే హో డా డే డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతుకులే కర్కాటక రాశాధిపతి చంద్రుడు వీరికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అష్టమ స్థానంలో శని సంచార స్థితి ఉంది ఎందుకనగా ఇటు కర్కాటక రాశిలో అటు కుంభరాశిలో రెండు పరస్పరమైనటువంటి చూపులతో ఉండడం వలన ఒక రకమైనటువంటి ఏ అక్కడ అనగా కర్కాటక రాశి వారికి ఒక రకమైన చెడ్డాల యోగము అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే శని చంద్రుల కలయికలా ఉంటుంది ఇక్కడ రాశాధిపతి శని ఇక్కడ రాశాధిపతి చంద్రుడు కనుక వీరికి ధనవాకు కుటుంబ స్థానంలో బుధుడు సంచారం చేయడం వలన ధనపరమైనటువంటి చిక్కులు రాకుండా ముందస్తు ప్రణాళిక చాలా అవసరం మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది నేను మనం ఏం చేస్తున్నాము ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేటువంటిది ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగితే అనంతమైన సంపద అనంతమైన కీర్తి వస్తు వాహనాలు మీ సొంతం కాబోతాయి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నారా ఉండేది పోతుంది ఉంచుకునేది పోతుంది కనుక ప్రణాళిక ధర్మము న్యాయము అదే కాకుండా విజయ పరంపరకు సరిపోయినటువంటి ప్రణాళిక అవసరమని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగనే వాటర్ వ్యాపారం చేసేటువంటి వారు పాల ఉత్పత్తుల వ్యాపారం చేసేటువంటి వారు అలాగనే డాక్టర్లు సేవారంగాలు స్వయం వృత్తులు రాజకీయాలలో ఉండబడిన వారు ఎంతో అప్రమత్త అవసరం అని చెప్పి గమనించాలి